ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా మీర్పేటలో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నూతన కమిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రమేష్, గౌరవ అధ్యక్షులు దేవేందర్, కన్వీనర్ రవీందర్, ప్రతినిధి విజయ్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా నూతన అధ్యక్షుడిగా శివ, జనరల్ సెక్రటరీ గణేష్, ట్రెజరర్ శ్రీకాంత్, మీడియా ప్రతినిధి వెంకటేష్ నియమించడం జరిగింది. ముందు జరిగితే వాళ్ళు మేము సపోర్ట్ చేసినట్టు ప్రపంచ ఫోటోగ్రాఫిక్ దినోత్సవం సందర్భించుకొని మీర్పేట్ ఫోటో అండ్ వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీర్పేట్లో నిర్వహించిన ఈ ప్రోగ్రాంకి మా పాత కమిటీ, నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. ఏదైతే 2012లో మేము స్థాపించిన ఈ మీర్పేట్ ఫోటో వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ని ఇప్పటివరకు నాతో పాటు దేవేందర్ కానీ, రవి కానీ, విజయ్ కానీ, మా సీనియర్ నాయకులు అందరూ సహకారంతో ఈ స్థాయికి తెచ్చాము. గత వారం రోజుల క్రితం మేము చేపట్టిన నూతన కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ ఏకగ్రీవంలో నూతన అధ్యక్షుడు శివ, ప్రధాన కార్యదర్శి శ్రీ గణేష్ గారు, మన ట్రెజరర్ శ్రీకాంత్ గారు, మన మీడియా ఇన్ఛార్జ్ వెంకటేష్ గారు, వీళ్ళందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంతే కాకుండా రాబోయే కాలంలో మా ఫోటోగ్రాఫర్లకు ఎలాంటి అవచనాలు జరగకుండా ఇదే మీర్పేట్ పిఎస్లో కానీ మన ఎస్బీఐ బ్యాంకులో కానీ ఏదైతే పిఎస్ ప్రాబ్లం వల్ల నైటు వస్తున్న ఫోటోగ్రాఫర్లకు ఇబ్బంది కాకుండా పిఎస్లో కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా పేద ఫోటోగ్రాఫర్లకు కూడా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి ముద్ర లోన్ ఇప్పిస్తామని మన ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ గారిని ఇక్కడ పిలిపించి హామీ తీసుకోవడం జరిగింది. ఈ హామీ ఇచ్చినందుకు వాళ్ళకు కానీ మీర్పేట్ పిఎస్ కానీ ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకోండి. వరల్డ్ ఫోటోగ్రాఫీ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ అవకాశం నాకు ఇచ్చిన మా పెద్దలకు, తోటి ఫోటోగ్రాఫర్స్కి అందరికీ పేరు ధన్యవాదాలు. అట్నే ఎస్బీఐ బ్యాంక్ వారు అండి మీర్పేట్ పిఎస్ వారు మాకు ఎంతో సహాయం చేస్తారని ముందుకొచ్చారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు, అందరితోటి ఫోటోగ్రాఫర్ అవకాశాన్ని ఇచ్చిన మా పెద్దలు, వాళ్ళ హామీ మీద వాళ్ళ పేరు నిలబెడతారని, ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి ఎటువంటి సమస్యలున్నా మేము ముందుండి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు వాళ్ళతో సలహాలు అన్నీ తీసుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరికి ఎటువంటి కష్టాలు వచ్చినా మేము ముందుండి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి తోడు నీడగా ఆడుకుంటామని కోరుకుంటున్నాం. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ నగర పాలక సంస్థ పరిధిలోని తిరుమల ఎన్క్లేవ్ కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానిక మాజీ ఎంపీటీసీలు శృతి, భూపేష్ గౌడ్, వేముల నరసింహ, వేముల ఎల్లమ్మ 2 లక్షల రూపాయల సొంత నగదుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ తీగల విక్రమ్ రెడ్డి, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. అలాగే శాల్వాతో శివ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి ఈ కాలనీలో దగ్గర 55 హౌసెస్ ఉన్నాయి, వారి సమస్యలను కూడా
మరి కమిటీ వాళ్ళని వినవించవలసిందిగా, దానికంటే ముందుగా విక్రమ్ రెడ్డి గారు ఎక్స్ఎంపీ గారికి, శాల్వాతో మల్లారెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. భూపేష్ గారికి ఎక్స్ఎంపీ తీసి, రాధాకృష్ణ గారిని సన్మానించవలసిందిగా శాల్వాతో కోరుకుంటున్నాం. వేముల నరసింహ గారికి, వీరన్న గారిని శాల్వాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. మరి మీ అసోసియేషన్ నుంచి ఉన్నటువంటి సమస్యల్ని అసోసియేషన్ వాసులు ఒకసారి మేడం గారి దృష్టికి తీసుకురండి. సభకు విచ్చేసిన అందరికీ నమస్కారములు. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మేడం గారు రావాలి రావాలి అని. లాస్ట్ వీక్ అనుకున్నాం కానీ కొన్ని అకారణాల వల్ల రాలేకపోయారు. అట్లీస్ట్ ఈరోజు వచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు మేడం. మన ముఖ్య అతిథి సవిత ఇంద్రారెడ్డి గారికి, అలాగే మాజీ ఎంపీపీ తీగల విక్రమరెడ్డి గారికి, అలాగే మా తోటి మాజీ ఎంపీటీసీలందరికీ, అలాగే మా యూత్ సంబంధించిన పిల్లలందరికీ, ఆల్ని అసోసియేషన్ వారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ తిరుమల ఎంక్లేవ్లో మేడం ఒక 15 రోజుల కిందట ఇంతకుముందు కూడా ఒక 3 సార్లు కంటిన్యూగా దొంగలు పడ్డారు. కాబట్టి మొన్న లాస్ట్ టైం వీళ్ళు మన మధ్యాహ్నం 3 o'clock టైంలోనే దొంగలు వచ్చి అల్మార్ది పగలగొట్టి అందులో నుంచి బంగారం ఇవ్వడం జరిగింది మేడం. కాబట్టి ఇమీడియట్గా అప్పుడు నా కాలనీ నుంచి ఫోన్ చేస్తే నేను ఇమీడియట్గా నేను నర్సింహారి ఇద్దరం వచ్చాం. వచ్చి చూస్తే ఇక్కడ ఇమీడియట్గా పోలీస్ వాళ్ళందరూ పిలిస్తే వాళ్ళ డాక్స్ కూడా అన్నీ తీసుకొచ్చి ఎంక్వైరీ చేశాను మేడం. చేసినప్పుడు దొరకలేదు మేడం. లేదు దొరకలేదు. అయితే అదంతా కేసు కూడా ఫైల్ అయింది మేడం. అయినప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనల్ని అడగడం జరిగింది, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. మా కాలనీకి ఇప్పటికీ ఒకప్పుడు చాలాసార్లు కూడా మాకు 3 సార్లు కంటిన్యూ ఇట్లా పడ్డారు, ఎవరు పట్టించుకుంటలేరు అది అంటే సరే మేడం పెట్టిస్తామని చెప్పేసి మేము హామీతోనే చేపించాం మేడం. చేపించినాక మేము ఇక్కడ ఇది 10 సార్లు మనం 2 వీక్స్ కిందనే అనుకున్నాము, కానీ అప్పుడు మన బోనాల సందర్భంగా మనం చేయలేకపోయాం. కాబట్టి అప్పుడు మేడం మీరు రాలేదు. కాబట్టి మాకు సంతోషం ఏంటంటే మీరు నిన్న మీరే గుర్తు చేసి నాకు ఎంపీపీ గారు ఫోన్ చేశారు. మేడం అడిగింది రేపు ప్రోగ్రామ్కి వస్తున్నాను అని. అంటే మాకు సంతోషం అనిపించింది. వీళ్ళు కూడా అందరూ కూడా వేచి చూస్తుంది ఏంటంటే మేడం పెద్ద సమస్య అంటే ఇది ఫస్ట్ నుంచి ఉన్న కాలనీ, కాకపోతే కొంచెం ఇంటర్నల్ రోడ్స్ పెండింగ్ ఉన్నాయి మేడం. ప్లస్ మెయిన్గా డ్రైనేజ్ ఒకటి, వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది మేడం. చిన్న సమస్యలే, కొంచెం అవి మీరు దృష్టి తీసుకెళ్ళి మంచి మాకు ఇక్కడ వర్కులు చేస్తే వీళ్ళకి కూడా అందరూ కూడా సంతోషంగా ఉంటారు మేడం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తిరుమల ఎంక్లేవ్కి సంబంధించిన వాళ్ళని వాసులందరికీ, అసోసియేషన్ సభ్యులకి, ఎక్స్ఎంపీపీ గారు విక్రమరెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ ఎక్స్ ఎంపీటీసీలు భూపేష్ గారికి, నరసింహులు గారికి, వేముల నరసింహ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీటీసీలందరికీ కూడా, వేదిక ముందున్న సోదరులకి, ముఖ్యంగా కాలనీ వాసులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముందు మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మంచి కార్యక్రమానికి మీకు సహకరించిన గౌరవ సోదరులని, భూపేష్ గారిని, నరసింహని అభినందిస్తూ ఇక్కడున్న మీకు అందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం భద్రత అనేది ఏర్పాటు చేయాలి. కానీ దాంతోపాటు మీ వంతు మీరు ముందుకు వచ్చి మీ సహకారం అందిస్తున్నందుకు సోదరులని వారిని కూడా అభినందిస్తూ, కాలనీ వాసులను కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీకు కూడా అభినందిస్తూ, గతంలో 1 వారం 10 రోజుల కింద నేను మీ కాలనీకి రావాలి, అయినా కూడా ఆ రోజు రాలేకపోయాను. కానీ నిన్న రాలేకపోయినా ఎక్కడొక దగ్గర నాకు మనసు కొంచెం బాధ అనిపిస్తూనే ఉంది, టైం ఇచ్చాను పోలేకపోయాను అనేది. కానీ నిన్న నేను ఇక్కడికి వస్తున్న సందర్భంలో నేనే ఒక్కసారి కాలనీ వాళ్ళని అడగండి నేను వస్తానని అడగడం జరిగింది. మీరందరూ కూడా యాక్సెప్ట్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే సండే ఉండేది ఒక సండే, సడన్గా ఒకరోజు ముందు చెప్పినా కూడా ఇంత ఘనమైన స్వాగతం చెప్పిన మీకు అందరికీ సదా ధన్యవాదాలు. మొన్న ఎన్నికల్లో కూడా నాకు మీరందరూ మంచి సహకారం అందించారు, ఎప్పటి కూడా మర్చిపోలేను. ఎందుకంటే రూలింగ్ పార్టీకి అగ్నేస్ట్ అంటే ఆ వేవ్కి అగ్నేస్ట్గా మీరు నన్ను గెలిపించారు. మీ నమ్మకాన్ని విశ్వాసాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాను. మీరు ఏ విధంగా అయితే పనిచేసే నాయకత్వం కావాలనుకున్నారో, పలికే నాయకులు కావాలనుకున్నారో, బలంగా ఉండాలి లీడర్ అనే విధంగా కోరుకుంటారో, మేము కూడా మా నాయకత్వం అంతే బలంగా ఉండాలని కోరుకుంటాం. మా పైన నాయకత్వం వీకైతున్నప్పుడు మమ్మల్ని ఎన్నుకున్న మా ప్రజలకు మేము మేలు చేయలేకపోతాం కదా, ఒక ఆందోళన ఆవేదన మొదలవుతూ ఉంటుంది. అదే
ఎన్నికలైన తర్వాత నాలో మదనం మొదలైంది కూడా అదే అలాంటి సందర్భంలోనే ఎన్నో హామీలు ఇచ్చాను, ఎన్నికలప్పుడు ఎన్నో మాటలు చెప్పాము, ఎంతో నమ్మకం విశ్వాసంతో ఓట్లు వేశారు, నన్ను గెలిపించారు. కానీ గవర్నమెంట్ చూస్తే వేరే వచ్చింది, ఏ విధంగా స్టెప్ వేయాలని ఆలోచిస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ నియోజకవర్గాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలంటే ప్రభుత్వంతో కలిసి రండి అని చెప్పినారు. ఆహ్వానాన్ని మన్నించి నేను ఆ విధంగా అడుగు వేశాను, కాబట్టి దయచేసి అర్థం చేసుకొని సహకరించాలని మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తాను. ఖైరతాబాద్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లోజ్ టీమ్స్ తో ఆధారాలు సేకరించి అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో కృష్ణా నదిలో పెరిగిన వరద ప్రవాహానికి భారీగా వరద నీరు రావడంతో ముంపు గ్రామాల ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలిస్తూ అధికారులతో సమీక్ష నిర్వహించిన హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే డాక్టర్ మెరుగు నాగార్జున. నల్గొండ జిల్లా నాకెట్పల్లి మండలం జువ్విగూడ నుండి షాపల్లి రహదారి అస్తవ్యస్తంగా మారినా పట్టించుకోని అధికారులు. ఈ మార్గం వర్షం తాకిడికి గుంతలమయమై జారి పడుతున్నా పట్టించుకోవడం లేదని, ఇకనైనా అధికారులు రోడ్డు బాగు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. నల్గొండ జిల్లా నాకెట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లం ఎల్మినేటి మాధవరెడ్డి శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ప్రాజెక్టు ఉదయ సముద్రము ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కార్యక్రమం స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించి ఇప్పటికీ 12 సంవత్సరాలు గడిచినా కలగానే మిగిలిందని, ఈ సంవత్సరమైనా ఈ ప్రాజెక్టు పూర్తయితే రైతుల కళ్లల్లో ఆనందం ఉంటుందని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు చెర్కుపల్లి శాంతి కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. వస్తుంది 2007 సెప్టెంబర్ 4వ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిండు ఈ బ్రాహ్మణవెల్లంల ఉదయ సముద్రంలో. ఇప్పుడు కంప్లీట్ అవుతున్నది, ఇంతవరకు ఇంకా రైతాంగానికి ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఇంకా క్లారిటీ లేదు, అంటే స్పష్టత లేదు, కాబట్టి ఎప్పుడు అవుతుందో తెలియదు. ఇప్పుడు అక్కడ కాళేశ్వరం కట్టిర్రు 1 సంవత్సరంలో 100 కోట్లు పెట్టి, ఇక్కడ ఈ ప్రాజెక్టు పూర్తవుతే నల్గొండ, నక్కరేకల్లు, తర్వాత పోతే ఇక్కడ మునుగోడు, ఈ 3 నియోజకవర్గాలకు ప్రజలకు రైతాంగానికి సాగునీరు తాగునీరు అందుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందిస్తే చాలా మంచి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చిరుమర్తి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో పోయింది, కాబట్టి మరి చేస్తాడా చేయడా అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఉద్దేశంతో నేను పోయినా అని చెప్పిండు, కాబట్టి కేసీఆర్ మీద ఎంత ఒత్తిడి మేర నువ్వు పనిచేస్తున్నావో తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఉన్న హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి ఉండు కాబట్టి అప్పుడు చాలా చక్కగా అయిపోయిన ప్రాజెక్టులు కూడా ఇప్పుడు మాత్రం నత్తనడకంగా ఆగిపోతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుందే తప్ప వేరే అభిప్రాయం అయితే ఏం లేదు. ఏమైనా రైతాంగాన్ని ఉద్దేశించి నువ్వు రైతు బంధు పథకం ఇస్తున్నావు, అది ఎంత మేరకు అమలవుతుందో నువ్వు కింది స్థాయిల వరకు క్షేత్ర పరిశీలన చేసుకుంటే బాగుంటుందని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే మాత్రం చాలా కుటుంబాల్లో రైతాంగంలో చాలా మంది బాగుపడతారు. ఇప్పుడు నిరుద్యోగులకైతే వ్యవసాయం చేసుకుంటారు, 1 ఎకరం ఉన్నా 2 ఎకరాలున్నా 1/2 ఎకరం ఉన్నోళ్ళు కూడా నీళ్లు ఉంటే వాళ్ళకి ఏ ఉపాధి లేకున్నా ఇది ఈ రైతు, ఎందుకంటే వ్యవసాయం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, పొలం పెట్టుకుంటాడు ఏదో ఒకటి సంథింగ్, వాటర్ ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి 2007లో శంఖస్థాపన చేశాడు, మేము కలగానే మిగులుతుందా చేస్తారని అనుకుంటా సార్? నాకు తెలిసి కలగానే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఇంకా 50 కోట్ల పని నాకు తెలిసి 50 కోట్ల వరకు ఉంది. ఇంకా కూడా అక్కడ సర్జిపుల్ హౌస్ చౌడంపల్లిలో కానీ ఇక్కడ ఈ ఉదయ సముద్రం ఇది కూడా మా ఊరే, బట్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ బ్రాహ్మణవెల్లం అనే పేరు ఒకటి వస్తుంది. ఊరు మొత్తం భూమి మొత్తం మాది, చౌడంపల్లి గ్రామాన్ని ఇదంతా ఈ ఉన్న మొత్తం. ఎందుకంటే అప్పుడు పాలనలో రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళంతా అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాబంధులు వాళ్ళ ఊరు పేరు పెట్టుకోరు. అది ఇప్పటికైనా మేము కోరుతాము ఈ పేరు కూడా మారవలసిందిగా, బ్రాహ్మణవెల్లం ఉదయ సముద్రం కాకుండా చౌడంపల్లి బ్రాహ్మణవెల్లం పెట్టినా ఏం లేదు. ఎందుకంటే మా ఊరిది పొలిమేర ఉంది కాబట్టి మా ఊరిది సంబంధించింది కాబట్టి మాకు కూడా కొద్దిగా ఉంటుంది. ఈ ఉదయ సముద్రం కలగానే మిగులుతుంది, ఇప్పటికైనా అధికారులు చొరవ చూసి పూర్తి చేయాలని కోరుతున్నాను. నల్గొండ జిల్లా నాకెట్పల్లిలో యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి మరియు పెద్దమ్మ బోనాల పండుగను డప్పు చప్పుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దూదిమెట్ల శ్రవంతి, జరిగే కనకయ్య, పర్యపాటి లింగస్వామి, జట్టి యాదయ్య మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి సరూర్నగర్ మండలంలోని పాత శివాలయంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని ఆలయ ప్రాంగణంలో గల దేవతామూర్తుల ఆశీర్వాదం తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు జేపీ నడ్డా బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లు బీజేపీ పార్టీ కైవసం చేసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి విషయంలో విఫలం చెందారని పేర్కొన్నారు. अट्ठावन कानून ऐसे थे जिनको डिफंक कर दिया. पिछले पांच साल में मोदी जी ने 1483 कानून निरस्त किए थे. अंग्रेजों के जमाने से चले आ रहे कानून थे और ये 75 दिनों में 58 कानूनों को निरस्त कर दिया गया ताकि जनता को उसका अधिकार मिल सके और जनता अपनी ताकत के साथ खड़े हो सके और सरकार का अभाव प्रभाव रहे. सरकार अपने काम को करे लेकिन सरकार का उसके ऊपर असर उसको कोई कॉमन आदमी उससे तंग ना हो इस बात की चिंता की गई. इसलिए मित्रों बहुत से ऐसे कार्य हुए और आज आदरणीय मोदी जी के नेतृत्व में हम $5 trillion इकोनॉमी की तरफ अग्रसर हो रहे हैं. $5 trillion నల్గొండ జిల్లా మార్కెట్పల్లి ఎస్సీ కాలనీ అంబేద్కర్ నగర్ లో ముత్యాలమ్మ అమ్మవారికి డప్పు చప్పులతో బోనాలు సమర్పించిన మహిళలు. ఈ కార్యక్రమంలో మంద శ్రవణ్, పాల మురళి, దైవ నాగరాజు, అనిల్, పాల పరశురాములు, దుర్గేష్, మంద శంకర్, గడ్డం కళ్యాణ్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కట్టంగూర్ గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ 369వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ తండు సైదులు, సర్పంచ్ చెనగాని సతీష్, ఉప సర్పంచ్ అంతర్ శ్రీను గౌడ్, వార్డ్ మెంబర్లు, గౌడ యువజన సంఘం అధ్యక్షులు యాప్కల లక్ష్మణ్ గౌడ్ మరియు గౌడ సోదరులు తదితరులు పాల్గొన్నారు. కట్టంగూర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం. పశ్చిమ గోదావరి జిల్లా వసంతవాడ గ్రామానికి చెందిన సాయి కృష్ణ హైదరాబాద్ వెళ్తుండగా మల్లారం రోడ్డు వద్ద డివైడర్ ను ఢీకొని తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నల్గొండ జిల్లా మార్కెట్పల్లి మండలంలోని బాకీగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్మశాన వాటికకు శంకుస్థాపన చేసిన నక్రేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి.
నల్గొండ జిల్లా నాకెట్పల్లి కేంద్రంలో బీసీ కాలనీ సబ్స్టేషన్ నుండి నల్గొండ వరకు మంజూరైన సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన నక్రేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా నాకెట్పల్లి మండలంలోని చెరుగట్టు గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన నక్రేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి. నారాయణపేట్ జిల్లా కోస్గి మండలంలో ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక సిఐ ప్రేమ్ కుమార్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మండల ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు.